హాయ్ ఫ్రెండ్స్, ఈ బాత్రూంలో గ్రేజర్ పాయింట్ అనేది లేదు ఫ్రెండ్స్. మనం ఇప్పుడైతే గ్రేజర్ పాయింట్ సెట్ చేద్దామని ఓపెన్ లైన్గా చేద్దాము, చిన్న వీడియో చేద్దాము, మీకు చూపిస్తున్నాను. చూడొచ్చు మీరు బాత్రూంలో ఎక్కడ గ్రేజర్ పాయింట్ అనేది లేదు. డ్యామేజ్ చేయడం ఇష్టం లేక టైల్స్ని మనం ఓపెన్ లైన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు ఇప్పుడైతే గ్రేజరు 25 లీటర్స్ గ్రేజరు, దానికి 2 నైలాన్ పైపులు, స్టెప్లైన్ టేప్, ర్యాగ్ బోల్ట్ ఇచ్చాడు. కాస్ట్ వచ్చి 4,200 రూపాయలు ఫ్రెండ్స్, చాలా తక్కువలో వచ్చింది ఫ్లిప్కార్ట్లో. ఒకసారి దీన్ని 5 స్టార్ ఇవన్నీ చూద్దాం మనం. 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు, చాలా బాగుంది గ్రేజరు, పెద్ద ఫ్యామిలీకి సెట్ అయిపోయింది. వచ్చి ఫ్రెండ్స్ కెనాయిస్ గ్రేజరు, బాగుంది. చూడొచ్చు మీరు 5 స్టారు, చాలా తక్కువ రేట్ పడినట్టే, 4,200 అంటే. ఒకసారి దీన్ని చుట్టూ చూద్దాం ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు 25 లీటర్స్ కెనాయిస్ అంటే పర్లేదు, చాలా తక్కువలో వచ్చినట్టే, 4,200కి 5 స్టార్ రేటింగ్. 2 నైలాన్ పైపులు, స్టెప్లైన్ టేపు, ర్యాగ్ బోల్ట్, మనం అయితే ఏం కొనవసరం లేదు. ఇంకా ఒకసారి నేను ఓపెన్ పైప్లైన్ చేశాను ఫ్రెండ్స్, చూద్దాం ఒకసారి. చూడొచ్చు మీరు 2 ఈక్వల్గా పెట్టాను, సమానంగా చూస్తాకు కూడా కొంచెం అందంగా ఉండాలి కాబట్టి గ్రేజర్ ఫిట్ చేసేసాను. చూడొచ్చు మీరు చాలా పెద్ద గ్రేజర్ ఫ్రెండ్స్, 25 లీటర్స్ అంటే. వాటర్ కూడా కొంచెం ఈక్వల్గానే వస్తున్నాయి, ట్యాంక్ వాటర్, గ్రేజర్ వాటర్ కూడా. చూడొచ్చు మీరు ఫ్రెండ్స్, ఒకసారి నేను ఏం వాడానో ఆ ఫిట్టింగ్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఏదో చిన్న వీడియో చేద్దామనిపించింది, చేశాను. ఒకసారి కనుక మనం ఫిట్టింగ్ చూస్తుంటే కొన్ని కప్లింగ్లు ఎక్కువ పడినాయి, ఎందుకంటే పైపు మొక్కలు కస్టమర్ దగ్గర ఉండేపాటికి వాడాం మనం. చూడొచ్చు మనం 1/2 ఇంచ్ జిఏ లైన్ నడిచింది కన్సీల్డ్ ఫ్రెండ్స్, మీరు చూడొచ్చు. మనం చేసింది సిపివిసి, అక్కడ వచ్చి మనం ఎక్స్ నిప్పలు వాడాం, జిఎల్బో జిఏటీ వాడాం, ఎక్స్ నిప్పలు వాడాం, మధ్యలో వచ్చి జిఏ, ఆ రెండింటి మధ్యలో వచ్చి మనం అలా వాడాము జిఏటీ. అది 1/30 ఇంచ్ ఎంఏపిటి 45 బెండ్స్ 2 వాడాను. చూడొచ్చు మీరు అలాగే కొంచెం పైకి వెళ్తే ఫ్రెండ్స్, కప్లింగ్లు ఎక్కువ ఉన్నాయి, మీరు మొక్కలు వాడాం కాబట్టి పడిని 1/2 ఇంచ్ బ్రాస్ అల్పు వాడాను. తర్వాత వచ్చి యాంగిల్ వాలు గబ్బు మేకలు కొట్టి 2 గ్రేజర్ అనేది తగిలిచ్చేసాను. చూడొచ్చు మీరు మనం ఎలక్ట్రికల్ పాయింట్ లేదు కాబట్టి 2 స్క్వేర్ 2 3 కోర్ వైర్ వాడాను. అక్కడి నుంచి బయటకు వచ్చాను, బయటకు వచ్చి ఫ్రెండ్స్ సి క్లాంప్లు అనేది కొట్టాను, కొంచెం చూస్తాకు కూడా అందంగా ఉండేది కాబట్టి కస్టమర్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కొంచెం చూడొచ్చు పక్కనే స్విచ్ బోర్డు ఉంది, అక్కడి నుంచి పాయింట్ తీసుకొని 16 ఆంప్స్ MCB వాడాను. అక్కడి నుంచి చూడొచ్చు మీరు గోడ కొంచెం పెద్ద వేసి ఆ వైర్లు అనేది లోపల నుంచి లాగానే స్విచ్ బోర్డు గడ్డం రాకుండా. ఒకసారి వాటర్ ఫ్లోటింగ్ కూడా చూద్దాం ఫ్రెండ్స్. చూడొచ్చు ట్యాంక్ వాటర్ అనేది కొంచెం ఫాస్ట్గా వస్తుంది, గ్రేజర్ వాటర్ అనేది కొంచెం స్లోగా వస్తుంది. పర్లేదు, ఆ మాత్రం వస్తుందంటే చాలా బాగా వచ్చినట్టే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బై బై.